గోధుమరవ్వ బిసిబాలి బాత్ చేస్తున్నానండి. ఓకే, దీనికి కావాల్సినవి మనం గోధుమ రవ్వ అండ్ పెసరపప్పు ముందు ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు రసం, తర్వాత బాత్ పొడి అంటారు దీన్ని, మేము సపరేట్ చేసి పెట్టుకుంటాము. అండ్ ఇది ఉడకపెట్టుకున్న కూరగాయలండి. దీంట్లో మనకు క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, పల్లీలు అన్ని, తర్వాత కొత్తిమీర, ఎండుమిరపకాయలు, పోపు గింజలు, ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీ, నెయ్యి, పసుపు, ఉప్పు అండ్ ఇంగువ అండి. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్ గోధుమ రవ్వ బిసిబాల బాత్ తయారు చేసుకోవడానికి. లెట్స్ స్టార్ట్ ఇట్ స్ట్రైట్ అవే. సో ఏం చేయాలి మనం? ఫస్ట్ పాన్ చేసుకుని మనం నెయ్యి పెట్టుకోవాలి. నెయ్యితో చేసే వంటలు అంటే నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. నెయ్యి డైలీ తినడం, నెయ్యి లాంటి ఒక పదార్థం ఉండడం మన అదృష్టం. అది మనం టేస్ట్ చేయడం. మా ఇంట్లో బాగా ఎక్కువ యూజ్ చేస్తామండి ఆవు నెయ్యి, హెల్దీ అని చెప్పి. యా, సేమ్ హియర్, నేను కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. దీంట్లో మనం పోపు గింజలు వేసుకుంటాము. ఓకే, సో ఇంకా మీ ఇంటి గురించి చెప్పండి. మీ కొత్త ఇంటి గురించి, మీ డ్రీమ్ హౌసా లేకపోతే ఎంత ప్లానింగ్ చేశారు దీనికోసం? డ్రీమ్ హౌస్ అనుకోవాలండి. అవునా, ఫైనల్లీ గాట్ చాలా. అవునా, ఏ ఎక్కడ తీసుకున్నారు? ఈ సైనిక్ పురిలోనే కాపరా లేక్ దగ్గర తీసుకున్నాం అండి. సో ఎవరిది ప్లానింగ్ అంతా? మా హస్బెండ్, మా నాన్నదండి. అవునా, దీంట్లో కొంచెం మనం పసుపు వేసుకోవాలి. ఒకటే బాబా మీకు? అవునండి, మా పెళ్ళై కూడా 3 ఇయర్స్, సారీ 3.5 ఇయర్స్ అవుతుంది. 3.5 ఇయర్స్. దీంట్లో కూరగాయలు అన్ని వేసేసుకోవాలి. ఎలా ఉంది మరి మ్యారీడ్ లైఫ్? ఇవన్నీ వెజిటేబుల్స్ అన్ని ఉడకపెట్టుకున్నవి. మనం మామూలుగా ఇది ప్యాన్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇది మనం సపరేట్ సైడ్గా తీసుకున్నామంటే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది అన్న. దీంట్లో మనం పచ్చి బఠానీ కూడా వేసేస్తాం. ఓకే, సో బిసిబాలి బాత్ అంటేనే మన కర్ణాటకనే కదా జనరల్గా గుర్తొచ్చేది. సో కర్ణాటక డిష్ అనేది, లేకపోతే కర్ణాటక డిష్ అండి ఇది. యాక్చువల్లీ అన్నంతో చేస్తారు. అవును, ఇంకా మోడిఫై చేసుకోవాలంటే మనం గోధుమ రవ ఇట్లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా హెల్దీ కూడా అవుతుంది. అవునండి, ఇది స్నాక్ ఐటమ్ లా కూడా తినవచ్చు మనం. దీంట్లో మనం ఇది కాకుండా ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు మనం. చేసుకోవచ్చు అండి, అంతే మనం చేసుకోవచ్చు. కొంచెం ఇంగువ పైనుంచి వేసుకోవచ్చు. ఐ థింక్ నేనైతే కొంచెం పనీర్ యాడ్ చేస్తా, పనీర్ క్యూబ్స్ అండ్ బీట్రూట్ యాజ్ వెల్. చేసుకోవచ్చు కదా. ఉప్పు వేసుకోవాలండి కొంచెం. ఇంట్లో చేసుకుంటూ ఉంటారా అటు సైడ్ డిషెస్? అన్ని చేసుకుంటూ ఉంటామండి. ఎందుకంటే అటు సైడ్ టచ్ అయ్యి ఉందా, ఎవరైనా ఉన్నారా అక్కడ? లేదండి, మా మదరే, మా మదరు, మా నాన్నమ్మ వీళ్ళందరూ. ఆహా, నాకు యాక్చువల్లీ ఈ సౌత్ ఇండియన్ కుకింగ్ అంతా రాదు, నేను నార్త్ ఇండియన్ ఎక్కువ చేస్తాను. అవునా? అవునండి. ఎందుకలా, ఏంటి ఇన్ఫ్లుయెన్స్ నార్త్ ఇండియన్ కుకింగ్? ఇంట్లో మా ఇంట్లో సౌత్ ఇండియన్ ఎక్కువ, అమ్మ వాళ్ళ ఇంట్లో. మా హస్బెండ్ కి కొంచెం నార్త్ ఇండియన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, సో ఆయన కోసం నేర్చుకున్నాను. ఇవంతా అయిన తర్వాత ఈ మిశ్రమం అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. మీ హస్బెండ్ నార్త్ ఇండియనా? లేదండి, సౌత్ ఇండియన్. బట్ హి లైక్స్ నార్త్ ఇండియన్. నార్త్ ఇండియన్ డిషెస్ ఏం చేస్తుంటారు ఎక్కువ? పరాఠాలు, రొటీలు అవి చేస్తుంటారండి. ఇంట్లోనే చేస్తాను, నేను ఎక్కువ బయట ప్రిఫర్ చేయను. కడీ పకోడి, మీ వారికి వంటలు వచ్చా? రావండి, రావా, బాగా తింటారు కదా మీరు చేసి పెడితే. తింటారండి, పేరు పెడతారు. దీంట్లో కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. ఏం పేరు పెడతారు ఇప్పుడు? బాలేవు, బాలేవ్ అని పెడతారు. బాలేవ్ అంటారా? బాత్ పొడి, సో ఈజీగానే చేసుకోవచ్చు కదండి. పెద్ద మనకు టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు. కాకపోతే స్టార్టింగ్ లో మీరు చెప్పారు కదా శనగపప్పు, ఇది పెసరపప్పు, ఇవన్నీ మనము ఉడకపెట్టేసుకొని ముందు కావాలంటే మనం ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. నైట్ మార్నింగ్ ఈజీ అయిపోతుంది, అంటే మనం హడావిడిగా. సో మీకు పర్సనల్ గా మీ వారి కోసం అయితే నార్త్ ఇండియన్ డిషెస్ అన్ని కుక్ చేస్తారు కదా, మీకు పర్సనల్ గా ఏ ఫేవరెట్? సౌత్, నార్త్? నేను సౌత్ రెండు, నార్త్ అండ్ సౌత్ రెండు చేస్తానండి. ఇంకేంటి ఈస్ట్ వెస్ట్ డిషెస్ కూడా నేర్చేసుకోండి యూట్యూబ్. మా హస్బెండ్ కోసం అన్ని చూసి ఇంకా దాంట్లో మనం మోడిఫై చేసుకోవచ్చు, ఇలా చేస్తే ఎలా అని. మా బాబుకి కూడా బాగా ఇష్టం, తింటాడు వాడు.
కాదండి, ఎప్పుడు మనము నార్త్ ఇండియన్ డిషెస్ సౌత్ ఇండియన్ డిషెస్ అంటూ ఉంటాం కదా, ఎందుకు ఎవరు ఈస్ట్ ఇండియన్ డిషెస్ వెస్ట్ ఇండియన్ డిషెస్ ఎందుకు ఎప్పుడు ఎవరు చెయ్యరు? నేను కూడా తెలియదు. నిజంగా ఆ సెవెన్ స్టేట్స్ ఉంటాయి కదా, మిజోరాం, సిక్కిం, అవన్నీ అంటే ఎక్కువ ఇంపాక్ట్ మనకు నార్త్ ఇండియన్ డిషెస్, ఎందుకంటే మనకి ఇవన్నీ హోటల్స్ వచ్చాయి. సో దాన్ని బట్టి కూడా ఉండొచ్చు. కానీ పాపం వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎవరన్నా అక్కడ సెటిల్ అయితే తెలుగు వాళ్ళు వచ్చి మన షోలో పార్టిసిపేట్ చేస్తే బాగుండండి. ఎందుకంటే ఆల్రెడీ యా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు, కానీ కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, వి గాట్ లాట్ ఆఫ్ పార్టిసిపెంట్స్, ఢిల్లీ నుంచి, పంజాబ్ నుంచి, ఇన్ఫాక్ట్ యా నాట్ ఈస్ట్ ఆర్ వెస్ట్. ఇలా చేసే ముందు తర్వాత మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి మీద. సో గోధుమ రవ్వతో కాకుండా, మీరు ఇందాక చెప్పారు కదా రైస్ ప్లేస్ లో మనం ఇప్పుడు గోధుమ రవ్వ యూజ్ చేస్తాం, గోధుమ రవ్వ కాకుండా మనం ఇంకేమైనా యూజ్ చేసుకోవచ్చా వేరే పదార్థాలు? అంటే ఇది రైస్ ఐటమే మాక్సిమం, సో ఇది మనం ఉప్మా టైప్స్ లో కూడా చేస్తున్నాం కాబట్టి గోధుమ రవ్వ ఓట్స్ తో కూడా చేసుకోవచ్చు. ఓట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ఉడికేటప్పుడు ఇక్కడ ఆన్ చేసుకొని ఇది సెపరేట్ పోపు వేసేసుకోండి. సో మన నార్త్ సౌత్ డిషెసే కాకుండా ఇంటర్నేషనల్ క్యూజిన్స్ ఎప్పుడైనా ట్రై చేసారండి? ఎప్పుడు ట్రై చేయలేదు. అది కూడా ట్రై చేసేయండి. పిజ్జా, పాస్తా చేస్తానండి, అది చేస్తాను. పిజ్జా అవన్నీ చేస్తాను ఇంట్లోనే, డబ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఈ లాక్డౌన్ మనకు చాలా యూజ్ అయ్యింది కదా, బాగా అన్ని యూట్యూబ్ లో చూసుకొని అన్ని చేయడం. బేకింగ్ కూడా స్టార్ట్ చేశారా? కేక్స్ అంటే అది ఓవెన్ కాదు, మనం నార్మల్ కుక్కర్ లో ఇవన్నీ చేస్తాం. పోపు గింజలు మళ్ళీ వేసుకోవాలి దీంట్లో. లాక్డౌన్ ప్రతి ఒక్కరిని షిఫ్ట్ చేసేసింది. అవునండి, అది ఇంట్లోనే పానీపూరి అవన్నీ చేయడం ప్రతి ఒక్కరు. అవునండి, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో రోజు ఐ మేడ్ దిస్, ఐ మేడ్ దట్ చేసండి. కేక్, ఆ కేక్, ఈ కేక్ అన్ని ఇదే చెప్తున్నా వంటలు రాని వాళ్ళందరూ. కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ నేను కూడా నేర్చుకున్నాను అనుకోండి కొన్ని, స్పెషల్ గా హల్వాస్ ఎలా చేయాలో నేర్చుకున్నాను నేను. బీట్రూట్ హల్వా, సొరకాయ హల్వా, అలాగే హల్వాస్ ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇది ఎందుకు అంటే పోపు మీద ఇస్తే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది మనకు, నెయ్యి ఫ్లేవర్. అంటే ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఓ మై గాడ్, ఐ లవ్ దిస్ అండి, ఇంత త్వరగా క్విక్ గా అయిపోయింది. మీద ఇంకా మనకు ఈ పోపు మనం ఇట్లా చేస్తాం. ఓకే, రెడీ అయిపోయింది. సో మరి డిష్ అవుట్ చేసుకుందామా? యా ష్యూర్. ఓకే, గోధుమరవ బిసిబెల్ల బాత్ రెడీ అండి. ఓకే, సో చూస్తున్నారు కదా వేడి వేడిగా గోధుమరవ బిసిబెల్ల బాత్ రెడీగా ఉంది. సో ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను. నాకైతే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడే. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టేస్టీ చెప్తాను. బట్ దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూడండి. గోధుమరవ బిసిబెల్ల బాత్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన గోధుమరవ, అలాగే ఉడికించిన పెసరపప్పు మిశ్రమం, క్యారెట్, బీన్స్, వేరుశనగ పప్పు, క్యాప్సికం, చింతపండు రసం, బాత్ మసాలా, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, బఠానీలు, నెయ్యి, కొత్తిమీర, ఎండుమిరపకాయలు. గోధుమ రవ్వ బిసిబెల్ల బాత్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో పోపు దినుసులు, పసుపు, ఉడికించిన కూరగాయలు, బఠానీలు, ఇంగువ, ఉప్పు, ఉడికించిన గోధుమ రవ్వ పెసరపప్పు మిశ్రమం, చింతపండు రసం, అలాగే బాత్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకోవాలి. చివరిగా ఇంకో పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసి అందులో కలుపుకోవాలి. తర్వాత డిష్అవుట్ చేసుకోవాలి. అంటే గోధుమ రవ్వ బిసిబెల్ల బాత్ రెడీ.